sound. ఫస్ట్ మీరు ఏం చెప్పాలి చెప్పే సార్ క్వశ్చన్స్ లేదు. ఈజ్ మై రా చీఫ్, ఈజ్ ఇండియాస్ రా చీఫ్ ఇన్ ద ఫిల్మ్ అండ్ సినిమాలో నాకు ఆల్మోస్ట్ నాకు ఐడల్ లిటరలీ. నేను ఆయన ఫ్యాన్ సినిమాలో. ఎస్, కలిసి ఫైట్ చేసాం కూడా. రసూల్ గారు మా డిఓపి. బిగినింగ్ నుంచి సురేందర్ రెడ్డి గారు ఒక స్టైలిష్ కంప్లీట్ ఇంటర్నేషనల్ విజువల్ నాకు కావాలని ఆయనకి ఒక విజన్ ఉండింది. ఫ్రమ్ కలర్ ప్యాలెట్ టు స్కిన్ టోన్స్ టు ప్రతిదీ ఆయనకు ఆల్రెడీ క్లారిటీ ఉండింది అండ్ అది అర్థం చేసుకుని డైజెస్ట్ చేసుకుని అవుట్పుట్ ఇచ్చిన రసూల్ గారికి నేను నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. బికాజ్ ఆయన డైరెక్టర్ విజన్ అర్థం చేసుకున్నాను. అనౌన్స్మెంట్ ఏం లేదండి. ఐ విల్ సారీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి చెప్తాను. ఐ మీన్ 8 డేస్ అవే ఫ్రమ్ రిలీజ్ లిటరల్లీ సార్. అది నేను ప్లాన్ చేయాలా సార్? వాళ్ళు ప్లాన్ చేయాలి కదా, ఆయన చేతిలో ఉంది రాజు. ఎస్, ఐ మీన్ ఫాదర్ మా నాన్నగారు ఎస్పెషలీ చాలా వరకు కొత్త డైరెక్టర్ని ఎన్కరేజ్ చేశారు. చాలా వరకు ఆయనకి ఇష్టం, అది ఆయన ప్రాసెస్. అది ఇప్పుడు ప్రస్తుతానికి నేను పెద్ద డైరెక్టర్తోనే పనిచేస్తాను. వెరీ ఎక్స్పీరియన్స్డ్ హిట్ సినిమాలు ఇచ్చిన డైరెక్టర్. సారీ ఎస్ సార్, ఎవరి జర్నీ వాళ్ళకు ఉంటుంది సార్. మా ఫాదర్ జర్నీ ఆయనకు ఉంటుంది. నౌ మై జర్నీ ఈజ్ మై జర్నీ. నేను ఇప్పుడు ఏ డైరెక్టర్తో పనిచేస్తాను క్లియర్గా ఇప్పుడు నేను ఏం ప్లాన్ ఏం పెట్టుకోలేదు సార్. జెన్యున్గా సూరి భాయ్తో కూడా నేను ఈ సినిమా సైన్ చేసినప్పుడు ఒక నేను సురేందర్ రెడ్డితో పనిచేయాలి అట్లా ఏం అంటే సడన్లీ ఇన్ దట్ మోమెంట్ ఇద్దరం కలిసాము, క్రేజీగా ఏదైనా చేద్దాం అనుకున్నాం, అయిపోయింది. రేపు ఒక పర్టిక్యులర్ డైరెక్టర్తో నేను పర్టిక్యులర్గా పనిచేయాలని ఏం అనుకోవట్లేదు. నాకు ఒక పెద్ద సినిమా ఒక బిగ్ ఎక్స్పీరియన్స్ ఆడియన్స్కి ఇవ్వాలన్న కోరిక ఉంది నాకు. అండ్ ఆ కోరిక ఆ ప్లాన్లో ఎవరు ఫిట్ అవుతారో ఐఎమ్ హ్యాపీ టు వర్క్ విత్ ఎనీ. నా అదృష్టం అండి, డెఫినెట్లీ. అనిల్ గారు ఈజ్ ది మోస్ట్ సపోర్టివ్ ప్రొడ్యూసర్, ది మోస్ట్ ప్యాషనెట్ ప్రొడ్యూసర్. ఆయన మనం ఇంత చేద్దాం అంటే లేదు ఇంత చేద్దాం అంటారు ఆయన. సో హీఈస్ వెరీ డేరింగ్, వెరీ ప్యాషనెట్. ఫ్యాన్స్ కోసం, తెలుగు ప్రేక్షకుల కోసం మనం పెద్ద సినిమా ఇవ్వాలని ఒక డేరింగ్.